ఫైల్ మాయింపై నిగ్గు తెలిసాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన కోర్టులో మాయమైన ఫైల్ ఒకటవ నగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేసులో నిందితులుగా ఉన్నవారే ఈ ఫైళ్లను మాయం చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అయితే అక్కడ జరిగినటువంటి మిస్టేక్ ఏదైతే ఉందో ఏదైతే జరిగిందో దాని మీద మేము టీడీఆర్ కాల్ డేటర్ టవర్ డౌన్స్ మా తర్వాత ఎక్విప్మెంట్స్ సీసీ సార్ మీరు కూడా అదే క్యాప్ చేశారు ప్రయత్నం చేశారు సార్ సార్ నేషనల్ ఇష్యూ సుప్రీం కోర్టు సార్ ఇదేదో ఇక్కడ ఇచ్చిన నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం ఒక క్రిమినల్ కేసులో ముద్దాయిలే కోర్టులో ఉండే ఫైల్స్ కూడా దొంగతనం చేసే పరిస్థితి ఫస్ట్ టైం వచ్చింది. ఇదేంటంటే 2016 డిసెంబర్ 28న నేను పెట్టిన కేసు ఎవరి మీద పెట్టానంటే ప్రజెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ మీద, ఆనాడు ఎమ్మెల్యే మీద. కేసు ఏంటంటే నకిలీ పత్రాలు ఇతర దేశాల్లో మా కుటుంబానికి 1,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి నాకు, నా సతీమణికి, నా కుమారుడికి బ్యాంక్ అకౌంట్లతో కూడా ఆఖరికి ఇమిగ్రేషన్ స్టాంప్స్, పాస్పోర్ట్స్, వీసాస్, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఇతర దేశాల్లో ఇవన్నీ తెచ్చి ఒక ఎమ్మెల్యే మీడియా ముందు పెడితే నేను ఆ రోజు కేసు పెట్టా, క్రిమినల్ కేసు పెట్టా, క్రిమినల్ డిఫమేషన్ వేసా, సివిల్ డిఫమేషన్ వేసా. ఫైనల్గా అది 2 నెలల్లోనే నెల్లూరు జిల్లా పోలీస్ ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే తయారు చేశారో అవన్నీ ఆ డాక్యుమెంట్స్, వాళ్ళ ఫోటో స్టూడియో, వాళ్ళు ఆల్రెడీ జైళ్ళకు పోయిన కేసులు రిప్రాఫ్ కట్ట, వాళ్ళ దగ్గర నుంచి ఈయన ఆ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయించి నా మీద పెట్టాడు. వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు, వాళ్ళు జైలుకు పోయించారు. ఏ1 ప్రజెంట్ మంత్రి, ఆనాడు ఎమ్మెల్యే సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్ తెచ్చుకున్నాడు. స్టేషన్కు పోయి 2 నెలలు సంతకాలు పెట్టించాడు. ఎస్ఐ వాళ్ళ ఎదురుగా వంగి వంగి సంతకాలు 2 నెలలు పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే 3 మంత్స్ బ్యాక్, 3 నెలల క్రితం ఇవన్నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల కేసులు స్పెషల్ కోర్టులు చూస్తున్నాయి. విజయవాడలో స్పెషల్ కోర్టులో ఈయన కోసం నేను పెట్టిన కేసులో సాక్ష్యాలతో కూడా పోలీసు ఫైల్ చేస్తే చార్జ్షీట్, గవర్నమెంట్ విత్ రాయల్ పిటిషన్ వేసింది. ఈ ప్రభుత్వం కాకాని గోవర్ధనరెడ్డి మీద ఉండే కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్టు పిటిషన్ వేసింది. కానీ ఆ స్పెషల్ కోర్టు జడ్జి చెప్పాడు ఇది నా పరిధిలో లేదు, మీ పరిధిలో లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రజాప్రతినిధుల కేసు ప్రభుత్వాలు విత్డ్రా చేసేదానికి లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. సో జూన్ 1 మంత్ తర్వాత, మే తర్వాత ఈ కేసు హియరింగ్కి వస్తుంది. మాకు నమ్మకం ఉంది వాళ్ళకి శిక్షలు పడతాయని, అంత క్లియర్ ఎవిడెన్స్ ఉంది. ఒక కోర్టు ఆవరణ నుంచి దొంగతనం జరిగాయంటే ఇంకా ఏం చెప్పాలి? సాక్షుల పరిస్థితి ఏంటి? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దీన్ని సహించేది లేదు. ఇది మేము ఎంత దూరంగానే పోతాం? సుప్రీంకోర్టు ఇచ్చింది దీనికి బెయిల్, కండిషనల్ బెయిల్. మేము ఇమ్మీడియట్గా ప్లీగాన్ చేస్తాం సుప్రీంకోర్టుకి. ఇటువంటి వ్యక్తులు బయట ఉంటే మా పరిస్థితులు ఏంటి? ఒక్కసారి ప్రజలందరూ కానీ అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరున్నా, పోలీస్ కావచ్చు, ఇంకో వ్యవస్థ కావచ్చు, ఇంకో వ్యవస్థ కావచ్చు, వాళ్ళ చెప్పిన పని చేయాల్సిన పరిస్థితికి ఈరోజు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. ఇది చాలా తీవ్రమైన ఇష్యూ. నేషనల్ మీడియా కానీ దీన్ని రేపు చూపిపోతుంది. ఈ యొక్క పెద్ద స్టోరీ నేను కానీ తెలియజేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు దీన్ని చాలా అన్బయాస్డ్గా దీన్ని వాళ్ళు పట్టుకోవాల్సిన, దొంగల్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో పెద్దలు అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావటం లే, రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలవుతుంది, అదే ఈరోజు నిదర్శనం.
అందుకే చెప్తున్నాం, చంద్రమోహన్ గారు చెప్పారు, అజిత్ గారు చెప్పారు, దీన్ని వదలం, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా తీసుకెళ్తాం, సుప్రీంకోర్టులో వేస్తాం. ఎవరైతే దీన్ని అనుకున్నారో, ఎవరు దీన్ని దొంగలు చేశారో, ఎవరిని సేవ చేయాలని చేశారో వాళ్ళందరినీ బయటికి లాగుతాం. ఇటువంటి వాళ్ళు ఎవరు మంత్రిగా ఉండేదానికి లేదు, ఇటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధిగా ఉండేదానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఒక్కొక్కరిని పట్టుకొని ఇటువంటి వాళ్ళని తాట తీస్తామని హెచ్చరిస్తారు.